నమస్కారం ఎస్ఎన్ఎస్ కి స్వాగతం నా పేరు నరహరి పవన్ కళ్యాణ్ పై పేటి నేని సెటైర్ నేనేని పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్ ని ఆయనే నేనే ఆపాను మొన్న అమ్మేయకుండా మోడీ గారు అని చెప్పి చెప్పాడా అవును నిజం చెప్పాడు కేంద్ర మంత్రి ఒక ఆయన కేంద్ర మంత్రి ఒక ఆయన మేము తాత్కాలికంగా దీన్ని నిలుపుదల చేశామని చెప్పగానే వెంటనే పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ హైదరాబాద్ గా ఉత్తరం ఇచ్చాడు ఆ ఉత్తరం రాసేసి ఏమంటాడంటే నేను అమిత్ షా గారిని కలిశాను ఈ పరిశ్రమ ప్రైవేటీకరణ అంశం ప్రకటన వచ్చినప్పుడు స్పందించి ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనాయకత్వాన్ని కలిసినప్పుడు వారు సానుకూలంగానే స్పందించారు ఆ స్పందన ఎంతో ఆశావహంగా కనిపించింది ఈ రోజు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీ ఫగన్ సింగ్ కులస్తే గారు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఇప్పటికిప్పుడు ప్రైవేట్ పరం చేయాలనుకోవడం లేదు దీనిపై ప్రస్తుతానికి ముందుకెళ్ళడం లేదని చేసిన ప్రకటన హర్షణీయమని గబగబా వచ్చి ఒక లెటర్ ఇచ్చేశాడు ఏంటంటే నేనే వెళ్ళి మాట్లాడాను నేనే మొత్తం నడిపాను నా మూలంగానే అతనేమో అక్కడ ఎవరో ఒక ఆయన నా ట్వీట్ వల్ల మేము ట్వీట్లు చేయడం వల్ల మేము ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల కేంద్రం వెనక తగ్గిందేమో ఒకళ్ళు అంటారు ఈయనేమో నేను వెళ్ళి కలవడం వల్ల ఆగిపోయింది ఈయన అంటాడు కానీ మరి ఇప్పుడు ఎవడగాడు లేదు మేము అమ్మటం అమ్మటమే ఎవడకు ఎవడు చెప్పినా తగ్గేది లేదని చెప్పని కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతుంటే మరి ఎవడు మాట్లాడే వీళ్ళు బయటికి రారే అంటే ఏదన్నా గాలికి పోయే పేలాల పిండి కృష్ణార్పణం అన్నట పవన్ కళ్యాణ్ అంటాడు ఎట్టకు పేలాల పిండి ఎగిరిపోతుంది కదా మనం కృష్ణార్పణ అంటే దేవుడికి ఇచ్చేసినట్టు అవుతుందిలే దేవుడికి ప్రసాదాన్ని పెట్టినట్టు అవుతుందని చెప్పాను అట్టాగే అతను ఎవరో కేంద్ర మంత్రి వచ్చాడు ఓ ప్రకటన ఇచ్చాడు ప్రస్తుతానికి ఆపామంటే నేను నా వల్లే ఆపా నేనే ఆపానని చెప్పి వచ్చేసాడు వెంటనే మరి ఆయన లేదు లేదురా బాబు ఇది అమ్మటం అమ్మటమే అని చెప్తే మరి మాట్లాడాలి కదా పని మళ్ళీ ఢిల్లీ వెళ్ళాలి కదా మళ్ళీ అమిత్ షాని కలగాలి కదా ఏం భయ ఏంటిది ఇట్లా చేస్తున్నారు ఏంటని నిలదీయాలి కదా అందరిని చీపుచ్చు కడుగుతున్నా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కదా ఏదన్నా అటు తీసి ఇటు చేసి ఏంటంటే రాష్ట్రానికి ఒక రకంగా రాష్ట్రానికి ఒక ప్యాకేజీ రాష్ట్రానికి ఒకరితో ఇవన్నీ మాట్లాడుకుంటున్నామని చెప్పని మన గుండెకాయ చెబుతుంది కదా ఇంకా దాని గురించి ఇబ్బంది ఉంది మనకి